సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు, ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురిని పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పినరో అదే మాటని ఇవాళ కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు గోడ దుంకకుండా కాపాడుకునే చేతనైతే కాపాడుకో కేటీఆర్. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అందరూ పోయినా నీకు తెలిసిన తర్వాత ఇక నువ్వు ఉంటూ ఉంటాడేంది, పోతే పోతాడేంది. నువ్వు ఉండమన్న వాళ్ళు ఉండలేరు గట్లా. నువ్వు గేట్లు పనిచేస్తే కూడా నీ దగ్గర ఎవడు మిగిలేటట్లేడు. అందుకని వేదాంతాలు ఇంకేదో కొత్త నగ్న సత్యాలు అనుకున్నట్టు కొత్త వాళ్ళని తయారు చేస్తాం. నీకు తయారు చేసే అలవాట్లేదు. పక్క పార్టీలో తయారైతే మన పార్టీలకు తెచ్చుకున్నాడు అలవాటు నీకు. అందుకనే ఇప్పుడు దెబ్బలు తాకుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మీ నాయనతోటి కలిసి పనిచేసినని ఒక్కని కూడా మీరు గుర్తించలే, గౌరవించలే, సముచిత స్థానం ఇయ్యలే. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నిజంగా మీకు ఇయ్యాలనన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక్క రాజ్యసభ సీటు ఉంది కదా, గన్ పార్క్ దగ్గరకు వచ్చి, కొత్త గన్ పార్క్ దగ్గరకు వచ్చి బావా బామ్మర్దులు ఇద్దరు ముక్కునాలకు రాచి మేము తప్పు చేసినాం, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం, కాబట్టి క్షమించు శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కునేలకు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటేయమని ఊర్ల పొంటి వస్తే ఇలా రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఒక ఆయన గోళీలు వేస్తాయనే, ఒక ఆయన గోళీలు తయారు చేస్తాయనే, ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాయని ఒక ఆయన, ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాలలో 500 నోట్ల కట్టెలు దొరికినాయని ఒక ఆయన, ఇంకొక ఆయన గ్రానైట్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన, ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 ఏప్రిల్ రిటైర్ అవుతున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులలో ఒక్కరికైనా తెలంగాణతోటి సంబంధం ఉందా? మేమంతా జై తెలంగాణ అని తన్నులో పడ్డ రోజు ఈ ముగ్గురు ఎవరైనా జై తెలంగాణ అన్నారా? అదేలా జై తెలంగాణ అని అన్నదా? తెలంగాణ ఎల్లని తెలుసా? తెలంగాణ జిల్లాలో తెలుసా? ఇలా కనీసం. అందుకని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఎగిరిపడుడు కాదు, నోటికొచ్చినట్టు వాగుడు కాదు. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీలకు ఇస్తాయని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టే వార్త రాపించారు పేపర్లో, సిగ్గనిపిత లేదు మాట్లాడుతుంటే. అందుకని మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇచ్చి తప్పైందని మీరు 100 కోట్లతోటి మొదలుపెట్టి 500 కోట్లకు పెంచి ఆంధ్రోళ్లతోటి కట్టించిన అమరవీరుల స్థూపం కాడికొచ్చి చెంపలేసుకోమని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. నోరు మాత్రం అదుపులో పెట్టుకో. భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క అక్షరం మాట్లాడినా నీ సిరిసిల్ల మొత్తం ఖాళీ చేస్తాం, నీతోటి రాజీనామా చేపించే పరిస్థితులు కల్పిస్తాం, ఉప ఎన్నికలలో నేను శంకరగిరి మాన్యాలకు పంపిస్తాం కేటీఆర్. మా గురించి ఇంకొక మాట మాట్లాడినా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల లోపల ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతున్నట్టు కనబడతా ఉంది. సమస్య ముందు సాక్షాత్కరిస్తున్నట్టు కనబడుతుంది. సమస్య అక్కడ ఉంది అని తెలుస్తూ ఉంది. కానీ ఏం చేయాలి, ఎట్లా సమస్యని పరిష్కరించాలనే విషయం లోపల కొత్త ప్రభుత్వం అడుగులు ఇంకా తడబడుతున్నట్టే కనబడతా ఉన్నాయి. రోజుకొక వార్త లీకుల రూపం లోపల ఎక్కడో ఒక చోట ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. అప్రాప్రియేట్గా యాక్షన్ అంటూ ఏదైనా మొదలైందా అంటే ఇంకా ఆట మొదలు పెడుతున్నాం, రేపు మొదలు పెడుతున్నాం, ఎల్లుండి మొదలు పెడుతున్నాం అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రాపర్గా యాక్షన్ మొదలైనట్టు కనబడతలేదు. అది సోమేష్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ గారి శ్రీమతి పేరు మీద రిజిస్టర్ అయిన 25 ఎకరాల భూమి విషయంలో ఆయనే చీఫ్ సెక్రటరీ, ధరణి అనే పదాన్ని తీసుకొచ్చిందే ఆయన, అసలు తెలంగాణలో మొత్తం రెవెన్యూ సిస్టాన్ని మొత్తాన్ని మారుస్తామని చెప్పిన ఆయన, ఆయన శ్రీమతి పేరు మీదకి 25 ఎకరాలు వచ్చింది అని తెలిసింది. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయిండు, రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిండు. సో ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? పేపర్లకిచ్చి, టీవీలకిచ్చి, ఛానళ్ళకిచ్చి, క్వశ్చన్ మార్కులు పెట్టి, ఆశ్చర్యార్థకాలు పెట్టి ఇవన్నీ ఎందుకు పంచాయతీలు? వెన్ యూ నోటీస్డ్ దట్ దేర్ ఈస్ సమ్ డిస్క్రిపెన్సీ, వై కాంట్ యూ రిజిస్టర్ ఏ కేసు ఇమ్మీడియట్లీ?
ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వం లోపల ప్రత్యేక సలహాదారుడుగా రిటైర్డ్ అయిన తర్వాత లబ్ధి పొందినాడని మనం ఆరోపించినటువంటి వ్యక్తులు తిరిగి సర్వీసులో ఉన్నటువంటి సందర్భం లోపల డిఓపిటి నిబంధనలకు వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకున్నట్టు మీకు ప్రాపర్గా డాక్యుమెంట్ కనబడుతుంది, సోషల్ మీడియాలో కనబడుతుంది, అన్ని వాట్సాప్ గ్రూప్లలో మీరే ప్రమోట్ చేస్తారు. ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే యాక్షన్ జీరో. ఏం యాక్షన్ తీసుకోవాలనే దగ్గర ఊగిసలాడతారా? ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ధరణి పేరిట అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు మన నోటీస్కి వస్తే వెంటనే విచారణ ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంతు చూస్తా అని చెప్పిండు. ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు, టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అసలు ధరణి తెచ్చి పేద ప్రజలు కష్టం తీసుకొచ్చిర్రు, మేము ధరణినే మొత్తం తీసేస్తాం, భూమాతను తీసుకొస్తాం, భూమిని కాపాడుతాం, పేద రైతులకు అండగా ఉంటాం, తప్పు చేసినని శిక్షిస్తాం. మరి తప్పు శిక్ష ఎడికెలు మొదలు కావాలి. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి. మొదలు కాలేదు. ఒకరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ ఐటమ్, నెక్స్ట్ సెకండ్ డే హెటిరో సంస్థకు ఇచ్చినటువంటి భూముల మీద దర్యాప్తు, ఒక ఆశ్చర్యార్థకం, ఒక క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ దిస్? రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించమని. అప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుడు జీవోలు ఇచ్చింది, మీరు అధికారంలోకి వచ్చి 45-50 రోజులు అవుతుంది, ఎందుకు తడబడుతున్నారు? ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అధికారులకు ప్రాపర్గా డైరెక్షన్స్ ఎందుకు ఇస్తలేరు? కేసు నమోదు చేసినాం, చేసినాం. హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ మీద కేసు నమోదు చేసినాం. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో పోయిది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టింది. వీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేదు. 8,000 కోట్ల భూమి అది, మీరే చెప్తా ఉన్నారు 1,000 కోట్ల భూములు అని పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తా ఉన్నాం. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు